ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ వెల్కమ్. మనము 11వ అధ్యాయంలో 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 18వ శ్లోకం నుంచి చూద్దాం. అయితే 17వ శ్లోకం వరకు కూడా వర్ణాశ్రమ ధర్మ విషయాల గురించి నారదుడు ధర్మరాజుకు బోధిస్తున్నారు. సో ఈ బోధనలో భాగంగా ఆయన ఎవరెవరు వర్ణాలు ఎలా కర్మలు చేయాలి అనేటువంటిది చెప్పారు. మొదటగా ఆయన వైశ్యులు, బ్రాహ్మణులు, మళ్ళా క్షత్రియులు, శూద్రులు, ఈ నలుగురు కూడా ఎలా కర్మలు చేయాలి అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వధర్మం అనేటువంటిది ఉంది, ఆ స్వధర్మం ప్రకారంగా వాళ్ళ కర్మలు చేయాలి. అయితే ఆపద్ధర్మం అనేది కూడా ఒకటి ఉంది. సో ఆపద్ధర్మ కాలంలో ఎలా అంటే మనము మన స్వధర్మాన్ని నిర్వర్తించలేనటువంటి సమయం ఆపద్ధర్మం. అంటే కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, లేకపోతే ఇంకా అలా చెయ్యకపోతే కష్టం అన్నట్లు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు మాత్రమే వేద పండితుడు అవ్వాలి, బ్రాహ్మణుడు మాత్రమే విగ్రహారాధన చేయాలి, బ్రాహ్మణుడు మాత్రమే వేద జ్ఞానాన్ని ఇంకొకరికి పంచాలి. ప్రస్తుత కలియుగంలో బ్రాహ్మణులు లేరు, మరి అలాంటప్పుడు ఏం చేయాలి? శూద్రుడైనా సరే బ్రాహ్మణ స్థితికి ఉద్ధరింపబడాలి. పుట్టుకతో శూద్రుడు కావచ్చు, పుట్టుకతో వచ్చినటువంటి గుణాల వల్ల కూడా శూద్రుడు కావచ్చు, కానీ తను సత్వగుణంలోకి మారిపోయి తను గనక బ్రాహ్మణత్వాన్ని గనక స్వీకరించినట్లయితే తను బ్రాహ్మణుడుగా చలామణి అవ్వచ్చు, విగ్రహారాధన కూడా చేయొచ్చు. ఇది ఆపద్ధర్మ సమయం, ఆపత్కాల సమయం అంటారు. సో ఆపత్కాలంలో ఏది మంచిదో అది చేయాలి, ఎలా చేస్తే మంచి జరుగుతుందో అలా చేయాలి ఆ సమయంలో. సో కాబట్టి పుస్తకంలో ఎలా రాశారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఒకటి అటు ఒకటి ఇటు అయినా కానీ కుదరదు, పాపం తగులుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే పుస్తకాలలో మనకి, గ్రంథాలలో మనకి ఇవ్వబడినటువంటివి ఐడియల్ సినారియోలో ఎలా ఉండాలి అనేటువంటిది ఇవ్వబడుతుంది, కానీ ఆపద్ధర్మ సిచ్యువేషన్స్లో మనం ఎలా డీవేట్ అవ్వచ్చు. మనకు కొంతమంది చెప్తారు, ఎవరెవరో ఏదేదో అంటూ ఉంటారు, మీరు ఫలానా ముని మాంసాన్ని తిన్నాడు కదండి, ఎలా మీరు అంటారు, మునులు లేకపోతే ఋషులు లేకపోతే బ్రాహ్మణులు వీళ్ళు మాంసం తినకూడదు కదా, సత్వగుణంలో ఉన్నవాళ్ళు మాంసం తినకూడదు కదా, మరి పలానా వ్యక్తి ఎలా మాంసం తినాడు, మరి ఆయన సత్వగుణంలోనే ఉన్నాడు కదా, ఆయన భగవద్ధామానికి వెళ్ళాడు కదా. అంటే తినడం కాదు అక్కడ ఇంపార్టెంట్, ఎలాంటి సందర్భంలో తిన్నాడు. ఒకవేళ ఆ సమయంలో ఆయన మాంసం తినకపోతే ఆయన పరిస్థితి ఏంటి, తినడం వల్ల ఆయనలో కోల్పోయినటువంటి సత్వగుణ కర్మలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే తన మీద ఉన్నటువంటి గుణప్రభావం ఏమైనా మారిద్దా, ఇవన్నీ కూడా మనం చూడాలి. కాబట్టి ఆ సందర్భంలో ఆయనకి వేరే గత్యంతరం లేకపోతే అలా చేసి ఉండొచ్చు. కాబట్టి ఆపద్ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి ఆపద్ధర్మం ఒకటి ఉంది కదా అని చెప్పేసి మనం అందరం కూడా దాన్ని ఒక ఆసరాగా తీసుకొని, దాన్ని అదురుగా చేసుకొని మనం మన నియమ నిబంధనల్ని తప్పి మనం మన ప్రవర్తన అనేటువంటిది ఉండకూడదు. రూల్స్ ప్రకారంగానే సాధ్యమైనంత వరకు 100% రూల్స్ ను ఫాలో అవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఏదో కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో, ఇక గత్యంతరం లేనటువంటి స్థితి, ఇప్పుడు ఇలా చెయ్యకపోతే నేను బ్రతకడమే కష్టం అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో, లేకపోతే నా ఆరోగ్యానికి ప్రమాదం అవుతుంది అని అనుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారి, ఆ ఒక్కసారి కోసం ఆ ధర్మాన్ని పాటించకపోయినా కానీ తప్పేం లేదు. ఓకే, సో ఆ విధంగా ఆపద్ధర్మంలో స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని వదిలేసినా కానీ పర్వాలేదు అనేటువంటిది మనము చూసాము. ఇంకా 18వ శ్లోకం నుంచి ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి కూడా ఆపద్ధర్మంలో చేసేటువంటి వాటి గురించే మాట్లాడుతున్నారు. 18, 20, 18 నుంచి 20. తుషశ్రీ మాతాజీ, కృష్ణ ప్రభు,
ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన ఋతామృతాభ్యాం జీవేతా మృతేన ప్రమృతేన వా. సత్యామృతాభ్యామపి వా నాం స్వవృత్యా కదాచనాం. సత్యానృతాభ్యామపి వా నా స్వవృత్యా కదాచన. ఋతముంచ శిలం ప్రోక్తం అమృతం యథమయాచితం. ఋతముంచ శిలం ప్రోక్తం అమృతం యదయాచితం. మృతం తు నిత్యయాజ్ఞా స్యాత్ అమృత నిమిషం. మృతం తు నిత్యయాజ్ఞా స్యాత్ప్రామృతం కర్షణం స్మృతం. మృతం తు నిత్యయాజ్ఞా స్యాత్ మృతం ప్రమృతం కర్షణం స్మృతం ప్రమృతం. సత్యామృతం చ వాణిజ్యం స్వవృత్తిర్నీచ సేవనం. సత్యామృతం చ వాణిజ్యం స్వవృత్తిర్నీచ సేవనం. వర్ధయేత్తా సదా ప్రో విప్రో రాజన్యశ్చ జుగుప్సితం. వర్ధయేత్తాం సదా విప్రో రాజన్యశ్చుగుప్సితాం. సర్వేధ మయో విప్రహ సర్వదేవా మయో నృపః. సర్వవేదమయో విప్రహ సర్వదేవమయో నృపః. హరికృష్ణ ప్రభుజీ భావము. ఆపత్కాలమున మనుజుడు ఋతము అమృతము మృతము ప్రమృతము సత్యామృతము వంటి నానా విధములకు వృత్తులను స్వీకరింపవచ్చును. కానీ ఎట్టి పరిస్థితి యందును అతడు శునక వృత్తిని గ్రహింపరాదు. ఉంచశిలా వృత్తియే అనగా పొలములో పడిన ధాన్యమును ఏరుకునుట ఋతమని పిలువబడును. అయాచితముగా పొందినది అమృతము, ధాన్యమును యాచించుట మృతము, వ్యవసాయము చేయుట ప్రమృతము, వాణిజ్యము చేయుట సత్యానృతము. కాని హీనుల సేవలో నెలకొనుట శునక వృత్తి స్వవృత్తి అనబడును. ముఖ్యముగా బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు సేవలు నెలకొనరాదు. బ్రాహ్మణులు వేద జ్ఞాన సారంగతులై ఉండవలెను. క్షత్రియులు దేవతార్చనా పరులై ఉండవలెను. ప్రభుపాదుల వారి భాష్యము చదవమంటారా ప్రభుజీ? చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మా విభాగశః అని భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం యందు తెలుపబడినట్లు మానవ సంగమునందలి 4 వర్ణములు వారి గుణకర్మలను అనుసరించి శ్రీకృష్ణ భగవాను చేతనే సృజింపబడినవి. పూర్వము మానవ సంగమును అనుసరించి శ్రీకృష్ణ భగవాను చేతనే సృజింపబడినవి. పూర్వము మానవ సంగమును బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రుల నుండి 4 వర్ణములుగా విభజించడి విధానమును ఖచ్చితముగా పాటింపబడేది. కానీ వర్ణాశ్రమము క్రమముగా నిర్లక్ష్యపరచబడి వర్ణసంకర ప్రజా బాహుళ్యము వృద్ధి చెందినది. ఆ ప్రకారము వర్ణాశ్రమ ధర్మ విధానమే పూర్తిగా నశించినది. కలియుగమునందు దాదాపుగా ప్రతి ఒక్కడు శూద్రుడే. కలౌ శూద్ర సంభవాహ. ఇప్పుడు బ్రాహ్మణుని క్షత్రియుని లేదా వైశ్యుని చూడగలుగుట దుర్లభమే. మా కృష్ణ చైతన్యోద్యమము బ్రాహ్మణులకు వైష్ణవులకు సంబంధించిన ఉద్యమమే అయినను దైవీ వర్ణాశ్రమ పద్ధతిని తిరిగి నెలకొల్పుటకు మేము యత్నించుచున్నాము. అటువంటి విభాగములు లేనిదే శాంతి సమృద్ధులు ఉండనే ఉండవు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభు. వెరీ మచ్. యాక్చువల్గా వర్ణాశ్రమ ధర్మ విధానం ఎందుకు ఇవ్వబడింది అనేటువంటిది మనం నిన్న చూసాము. ఎందుకు ఇవ్వబడింది వర్ణాశ్రమ ధర్మ విధానము అని అంటే, మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెంది భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక విధానం. పూర్వము వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగానే వాళ్ళ వాళ్ళ వృత్తులు అనేటువంటివి చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా తెలుసు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటిది. అయితే ఈ ఈ యొక్క వర్ణాలు అనేటువంటివి ఒక్కొక్క సందర్భంలో మన వర్ణం ప్రకారంగా మనం కర్మలు చేయడానికి సాధ్యం అవ్వదు ఆపత్కాలం సమయంలో. అయితే ఆపత్కాలం సమయంలో మనిషి ఒకవేళ స్వధర్మాన్ని వదిలేసి వేరే ధర్మం వైపుకు ఒకవేళ వెళ్ళిపోయినా, అంటే ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు క్షత్రియుడిగా వర్క్ చేయాల్సి వచ్చింది, లేదంటే ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడిగా పనిచేయాల్సి వచ్చింది,
లేదు అంటే ఒక వైశ్యుడు తన వృత్తిని వైశ్య వృత్తిని వదిలేసి క్షత్రియుడిగా మారాల్సి వచ్చింది. మారచ్చు, కానీ ఒక కండిషన్ ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఆపత్కాల పరిస్థితుల్లో మీరు ఒకవేళ మీ వర్ణాన్ని మార్చుకుంటే మార్చుకోండి, కానీ మరీ శునక వృత్తి తీసుకోకండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శునక వృత్తి అంటే మనకంటే నీచమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తికి సేవ చేసేటువంటి వృత్తి. ఓకే, ఇది శునక వృత్తి. ఇప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆధ్యాత్మికంగా పూర్తిగా పురోగమించేటువంటి అవకాశాన్ని కోల్పోతాం. సో ఇలా పూర్తిగా ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి అవకాశాన్ని కోల్పోవడం అనేటువంటిది మంచిది. అందుకనే ఒకప్పుడు వర్ణ సంక్రమం అనేటువంటిది జరిగింది. అంటే మనం ఏం పని చేసినా కానీ మనం వర్ణం అనేటువంటిది ప్రస్తుత వర్ణం కంటే కూడా ఉద్ధరింపబడేటట్టు ఉండాలి. ఓకే, లేదంటే మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా మన వర్ణం అనేటువంటిది ఉద్ధరింపబడాలి. ఉదాహరణకి ఒక బ్రాహ్మణ స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ వ్యక్తిని వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఒక బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ పురుషుణ్ణి వివాహం చేసుకోవడం వల్ల పుట్టినటువంటి పిల్లలు కూడా బ్రాహ్మణులే అవుతారు. అంటే ఏమవుతుంది? వర్ణం దిగలేదు, వర్ణం కింద పడిపోలేదు, అదే వర్ణంలో నెలకొంది. అదే ఒక బ్రాహ్మణ స్త్రీ ఒక వైష్ణవ పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే పుట్టినటువంటి పిల్లలు బ్రాహ్మణులైనా అవ్వచ్చు, వైష్ణవులైనా అవ్వచ్చు, అంటే వైష్ణవులుగా ఉద్ధరింపబడతారు. ఇంకా బ్రాహ్మణ స్త్రీ కూడా తన వర్ణం వైష్ణవ వర్ణం వరకు కూడా వెళ్తుంది, అంటే వర్ణాశ్రమ ధర్మ విధానం పైన పైకి మారిపోతుంది. అదే బ్రాహ్మణ స్త్రీ ఒకవేళ వైశ్య కులస్తున్నో లేకపోతే శూద్రుణ్ణో పెళ్లి చేసుకుంది అనుకోండి, ఏమవుతుంది? దిగజారుతుంది ప్రపంచం. వర్ణ సంక్రమం ఏర్పడుతుంది. అంటే ఆమె రెండు మూడు వర్ణాల కిందికి పడిపోయింది. ఆమె పడిపోవడమే కాదు, ఇప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ శూద్ర కుటుంబంలోకి వెళ్ళింది అనుకోండి, ఆ బ్రాహ్మణ స్త్రీ శూద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి చివరికి తన యొక్క గుణాన్ని కూడా మార్చుకోవాలి. సత్వగుణంలో ఉన్నటువంటి ఆ స్త్రీ తమో గుణంలోకి వెళ్ళాలి. భర్తని సంతృప్తి పరచడం కోసం మాంసాహారం తయారు చేసి పెట్టాలి, తను తినకపోయినా తను తింటూ నువ్వు కొంచెం తిను అంటాడు. సో నాకు చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి నేను సత్వగుణంలో ఉన్నాను, నేను బ్రాహ్మణ స్త్రీని, నాకు తినే అలవాట్లేదులే, నీ కోసం నేను తయారు చేసి పెడతా అని కొన్నాళ్ళు అంటారు. ఆ తర్వాత పర్లేదులే కొంచెం గ్రేవీ తిను అంటాడు. గ్రేవీ మాత్రమే తిను, ముక్కలు తినబాకు అంటాడు. సరే అని చెప్పేసి గ్రేవీ తీసుకొని తింటారు. సరేలే నాన్ వెజ్ తినలేదులే అనేటువంటి తృప్తిలో ఉంటారు. మ్యూట్ చేయాలి మాతాజీ. సో నాన్ వెజ్ తినలేదు అనేటువంటి తృప్తిలో ఉంటారు. ఆ తర్వాత ఒక్క ముక్క తినలే, ఏం కదలే. సో ఆ విధంగా బ్రాహ్మణ స్త్రీ కూడా శూద్ర స్థితికి పడిపోతుంది. తను పడిపోవడం ఓకే, తన చాయిస్, కానీ తనకి పుట్టినటువంటి పిల్లలు కూడా శూద్రులైపోతారు. పుట్టుకతోనే వాళ్ళు శూద్ర స్థితిలోనే ఉండిపోతారు. అంటే ఏమవుతుంది, మన వివాహం అనేటువంటిది కూడా, వివాహ ప్రక్రియ కూడా ఎలా ఉండాలి అని అంటే, మన వర్ణం అనేటువంటిది ఉద్ధరింపబడేలా ఉండాలి. అందుకని బ్రాహ్మణ స్త్రీ తనకంటే కింద వర్ణాల వాళ్ళని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే మాత్రం శునక వృత్తిని ఎంచుకున్నట్లు, తనకంటే ఉత్తమ వర్ణాన్ని ఎంచుకోవచ్చు. అదే శూద్ర స్త్రీ బ్రాహ్మణ వర్ణం పురుషుణ్ణి ఎంచుకోవచ్చు. ఎంచుకోవడం వల్ల ఏమవుతుంది, జనరల్గా పురుషులు డామినేషన్ ఉంటుంది. ఎక్కడైనా సరే మనం ఎంత కాదనుకున్నా, అంత సమానత్వము సమానత్వము అని మనం ఎన్ని చట్టాల గురించి మాట్లాడినా, అంతా ఈక్వల్ అంతా ఈక్వల్ అన్న, స్త్రీ స్త్రీయే పురుషుడు పురుషుడే, పురుషుడు డామినేషన్ అనేది ఉంటుంది. అది సత్యం, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం దానికోసం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, అది న్యాచురల్. ఓకే, అయితే పురుష డామినేషన్ ఉన్నటువంటిదే ఈ భౌతిక సృష్టిలో ఎక్కడికి వెళ్ళినా కానీ అలానే ఉంటుంది. ఓకే, అది జంతువుల్లో చూసుకున్నా కానీ పురుష డామినేషన్ అనేది ఉంటుంది. మన పురుష డామినేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శూద్ర స్త్రీ బ్రాహ్మణుని పెళ్లి చేసుకున్న తర్వాత బ్రాహ్మణుని శూద్ర స్థితికి తీసుకురావడం కంటే శూద్ర స్త్రీ బ్రాహ్మణ స్థితికి వెళ్ళడంలో ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
అలాంటి వర్ణ సంక్రమము మంచిది. ఎందుకంటే తాను బ్రాహ్మణ స్త్రీగా ఉద్ధరింపబడుతుంది, తనకు పుట్టబోయేటువంటి పిల్లలు కూడా బ్రాహ్మణ స్త్రీలు అవుతారు. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్చువల్గా చూస్తే మా ఆఫీస్లోనే ఒక అమ్మాయి ఉంది, ఆమె బ్రాహ్మణ స్త్రీ. ఈరోజు డిస్కషన్ జరిగింది, లంచ్ తినేటప్పుడు డిస్కషన్ జరిగింది. అప్పుడు దాకా నాకు తెలియదు ఆమె బ్రాహ్మణని, నాకు తెలియదు లేదా క్యాస్ట్ ఏంటో కూడా నాకు తెలియదు. ఏదో డిస్కషన్లో వచ్చింది మా ఇంట్లో ఉల్లిపాయ కూడా ఎల్లిపాయ కూడా తినరు అని వినపడింది నాకు. తర్వాత ఆమె చెప్తుంది మళ్ళీ నేను పెళ్ళైన కాడించి నేను నాన్ వెజ్ తినటం మొదలు పెట్టాను అని. ఎందుకు ఏంటి అని కొంచెం పూర్వాపరాలు చర్చిస్తే ఆమె బ్రాహ్మణం చేసుకున్నటువంటిది శూద్రుణ్ణి. సో తను నాన్ వెజ్ తింటుంది, తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోయింది, చివరికి తన పిల్లలు కూడా నాన్ వెజ్ తింటారు. సో దీనివల్ల ఏం జరిగింది, కంప్లీట్గా తన తాను పతనమైపోయింది, భవిష్యత్ తరాలను కూడా పతనం అయ్యేలా చేసేసి ఒక్క నిర్ణయంతో. అంటే అలా చేయకూడదని, అంటే ఇప్పుడు ఇప్పుడు వర్ణాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు, ఓకే, కానీ పూర్తిగా భగవంతుణ్ణి వదిలేసి, పూర్తిగా ఆధ్యాత్మికతని వదిలేసి భవిష్యత్తులో నేను తీసుకోబోయేటువంటి జన్మ ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఇంద్రియ భోగం ఏదైతే ఉందో, ప్రస్తుత జన్మలో నా సుఖం ఏమిటి అని మాత్రమే ఆలోచించుకుంటే లాంగ్ టర్మ్ ప్లాన్ చేసినట్టు కాదు అది. మనం అందరం కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేస్తాం ఫైనాన్షియల్గా, భవిష్యత్తులో మనం ఎలా సెటిల్గా హ్యాపీగా ఉండాలి అని. కానీ మరి ఈ విధంగా భవిష్యత్తు అంటే 100 సంవత్సరాల జీవిత కాలం మాత్రమే భవిష్యత్ కాదు. 100 సంవత్సరాల తర్వాత శరీరాన్ని వదిలేసిన తర్వాత మనకి భవిష్యత్తు లేదా? భవిష్యత్తు ఉంది. అప్పుడు ఏమైపోతాం, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఇది ఘోరమైనటువంటి పాపం. యాక్చువల్గా మనం పతనం చెందడమే కాకుండా మన భవిష్యత్ తరాలను కూడా పతనం చెందేలా చేయటం అనేటువంటిది ఘోరమైనటువంటి పాపం. ఇంత పాపం చేసినటువంటి మనము భవిష్యత్తు జన్మలు ఎలా ఉండబోతున్నాయి మనకి, వీటి మీద ఒక అవగాహన లేదు. ఎందుకంటే మనందరి యొక్క ఆలోచన 100 సంవత్సరాలు ఈ శరీరంలో ఉన్నంత కాలం వరకు మాత్రమే మన ఆలోచనలు ఉంటాయి, అది దాటి దానికి పరంగా ఆలోచనలు ఉండవు. ఎప్పుడైతే మనము శాస్త్రాలను చదువుతామో, గురువుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే మనము గురు పరంపరలోకి వస్తామో, ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఉంటామో, అప్పుడు జీవితం తర్వాత మన జీవితం గురించి కూడా ఆలోచిస్తాం. అది నిజమైనటువంటి లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే. సో ఈ విధంగా ఒకవేళ మనం వర్ణం మారి మన గుణకర్మల్ని చేయాల్సి వచ్చినా కానీ పతనమయ్యే విధంగా చెయ్యొద్దు, లోవర్ క్లాస్కి వెళ్ళిపోవద్దు అని ఇక్కడ మనకి చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ 21 మంగతాయారు మాతాజ్. హరే కృష్ణ ప్రభుజీ, ఏ స్కందం నుంచి చదువుతున్నారు ప్రభుజీ? 7వ స్కందం 11వ అధ్యాయం 21వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు, ఇప్పుడు కర్తము బ్రాహ్మణుడు కదా ప్రభు, ఆ దేవహూతిని పెళ్లి చేసుకుండేది వాళ్ళు క్షత్రియులు. అటుకి ఆ సత్యయుగం నుంచి కూడాను పురుషులు పెద్ద కులంలా ఉండాలా, స్త్రీ కొంచెము లోగా ఉన్నా పర్వాలేదు అనేది ఆ కాలం నుంచి ఉంది కదా ప్రభు. శాస్త్ర ప్రకారం కూడా వర్ణం పురుషుణ్ణి పెళ్లి చేసుకోవచ్చు అని అటుకి అప్పటి నుంచి ఉంది 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 దానివల్ల మంచిగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. అటుకి ఇవిడ స్త్రీకి పెద్ద కులం పోయినట్టు అవుతుంది, వాడు పుట్టే బిడ్డలంతా పెద్ద కులానికి పోతారు, వాళ్ళ వర్ణం ఉద్ధరింపబడుతుంది. హరే కృష్ణ. శమోదమస్తపం శౌచం సంతోష క్షాంతిరార్జవం. శమోదమస్తపః శౌచం సంతోష క్షాంతిరార్జవం. జ్ఞానందయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణం. జ్ఞానందయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణం. సేమ్ శ్లోకం భగవద్గీతలో ఉంది కదండి ప్రభుజీ, సేమ్ శ్లోకం భగవద్గీతలో కూడా ఉంది, బ్రాహ్మణ లక్షణాలు చెప్పేటువంటి. అవును ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచిత్వము,
సంతృప్తి, క్షమాగుణము, సరళత, జ్ఞానము, దయ, సత్యసంధత, దేవదేవునికి సంపూర్ణముగా శరణాగతుడేనని బ్రాహ్మణుల లక్షణములు. రేపాదుల వారి భాష్యము. వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ యందు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి ఉన్న వారందరి లక్షణములు పూర్తిగా వివరింపబడినవి. దీని చరమ లక్ష్యము అచ్యుతాత్మత్వమే. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని గూర్చి ఎల్లప్పుడూ చింతించుటయే. కృష్ణ భక్తి భావన యందు పురోగమించుటకు మనుజుడు పైన పేరు పైన పేర్కొనబడిన లక్షణములను కూడినటువంటి బ్రాహ్మణుడు కావలసి ఉండును. బ్రాహ్మణుడి యొక్క లక్షణాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. సో మనోనిగ్రహం, మనోనిగ్రహము అనేటువంటిది బ్రాహ్మణుడికి తప్పనిసరిగా ఉండాలి. తర్వాత ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి. ఒక బ్రాహ్మణుడి యొక్క జీవిత విధానం చూస్తే దీనికి టెంప్ట్ అవరు, వాళ్ళు చాలా నిగ్రహంగా ఉంటారు. తర్వాత తపస్సు. తపస్సు అంటే శారీరక, మానసిక తపస్సు రెండు చేయాలి. తర్వాత వాక్కుతోటి కూడా తపస్సు చేయాలి. సో తపస్సు, ఇప్పుడు బ్రాహ్మణులను చూస్తే వాళ్ళందరూ కూడా శారీరక తపస్సు అంటే ఎలా చేస్తారు? ఏకాదశి, ఉపవాసం చేయటం, ఇలాంటివన్నీ కూడా శారీరకమైనటువంటి తపస్సు. సో మనస్సుతోటి ఎప్పుడు కూడా భగవంతుడిని చింతిస్తూ ఉండడం, వాక్కుతోటి భగవంతుడి యొక్క మాటలు మాత్రమే, భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా తపస్సు. శుచిత్వము. ఈ శుచిత్వము అనేటువంటిది బాహ్య అంతర రెండు, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు రకాలుగా కూడా శుచిత్వం ఉండాలి. తర్వాత సంతృప్తి, క్షమాగుణము, ఎవరైనా సరే క్షమించేటువంటి స్వభావం ఉండాలి. జనరల్గా చూస్తే బ్రాహ్మణులు వాళ్ళకి అన్యాయం జరిగినా కానీ వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకోరు, వదిలేసే పోనీలే పాపం అని వదిలేస్తారు, క్షమించేస్తారు. తర్వాత సరళత. సో బ్రాహ్మణులు జనరల్గా ఎలా ఉండాలి అని అంటే, మనకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, మనము మనం దాన్ని చూపించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి కొంత ఆదాయం ఉన్నప్పుడు ఆదాయానికి తగ్గట్టు ఇల్లు, ఆదాయానికి తగ్గట్టు అది ఉంటుంది, మన యొక్క ఖర్చులు కూడా ఉంటాయి. ఎప్పుడైతే మన ఆదాయం కొంచెం పెరిగిందనుకోండి, మన ఆదాయం పెరిగిన తర్వాత కూడా ఖర్చులు అదే ఖర్చుల్లో ఉంటామో మనం ఉండవు, మన ఖర్చులు కూడా పెంచేస్తాం. ఇంకా ఆదాయం పెరిగితే ఇంకా ఖర్చులు పెంచుతాం, ఇంకా ఆదాయం పెరిగితే ఇల్లు కూడా మార్చేస్తాం. అంటే సరళత్వం అనేటువంటిది లేదు మనలో, సింపుల్గా ఉన్నాం మనం. మన ఆదాయం ఎంత ఉన్నా, మన పరిస్థితి ఎంత గొప్పగా ఉన్నా సింపుల్గా ఉండడం అనేటువంటిది బ్రాహ్మణుడి యొక్క లక్షణం. ఓకే. తర్వాత జ్ఞానము. ఈ జ్ఞానము అని అంటే భౌతిక జ్ఞానం గురించి మాట్లాడట్లేదు, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం. దయ. దయ అంటే ఇప్పుడు కరుణా స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎవరిని చూసినా కానీ, ఎవరి మీదైనా కానీ దయ, అంటే ఎవరైతే భగవంతుడికి దూరంగా ఉన్నారో వాళ్ళ మీద దయ అనేటువంటిది కలగాలి, నిజమైనటువంటి దయను కలగాలి. యాక్చువల్గా అర్జునుడికి కూడా దయ కలిగింది. బ్రాహ్మణుడికి ఎలా దయ ఉంటుందో అలానే అర్జునుడికి కూడా దయ ఉంది. కానీ ఆ దయ కరెక్ట్ దయ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించకుండా వదిలేయాలి అనుకోవడం, అది దయ, నాకు దయ కలిగిందండి ఆయన మీద, ఆయన శిక్షించాలి అని అనుకోవట్లేదు, నాకు ఆయన మీద జాలి దయ అన్నీ ఉన్నాయి అందుకని నేను వదిలేస్తాను అంటే అది సరైనటువంటి దయ కాదు. తప్పు చేసిన వాడిని శిక్షించాలి. ఆ శిక్ష వల్ల తను గుణపాఠాన్ని నేర్చుకునేలా ఉండాలి. ఆ శిక్ష వల్ల తను చెడు మార్గం నుంచి మంచి మార్గంలోకి వచ్చేవాళ్ళలా ఉండాలి, అలాంటి శిక్షణ విధించాలి. యాక్చువల్గా దయ అనేటువంటిది ఎవరి మీద చూపించాలి, ఎలాంటి వాళ్ళ మీద చూపించాలి అని అంటే, ఎవరైతే భగవంతుడికి దూరంగా ఉన్నారో, ఎవరైతే భగవంతుడిని స్మరించుకోవడం లేదో, ఎవరికైతే భగవంతుడి మీద నమ్మకం లేదో, ఎవరైతే భౌతికంగా పతనం చెంది ఉన్నారో అలాంటి వాళ్ళ మీద దయ చూపించాలి. సో దయ చూపించినప్పుడు ఏం చేయాలి మనము? కృష్ణుడు లేని వాళ్ళకి కృష్ణుడిని ఇవ్వాలి, అది దయ అంటే. డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇవ్వడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం కాదు దయ అంటే, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కాదు దయ అంటే. ఎందుకంటే ఎవరెవరికి కృష్ణుడికి దూరంగా వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ కృష్ణుడికి దగ్గరగా తీసుకురావడం అనేటువంటి దయ. ఎందుకంటే అదే నిజమైనటువంటి ప్రయోజనం. ఎందుకంటే డబ్బు లేని వాడికి మీరు డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఒక పేదవాడు లేకపోతే రోడ్డు మీద అడుక్కు తింటున్నాడు అనుకోండి, మీరు జాలిపడి దయపడి మీ జేబులో ఉన్నటువంటి 500 రూపాయల నోటు చేసి వాడికి ఇచ్చారనుకోండి, వాడు అడుక్కోవడం మానేస్తాడా? వాడు ఏమీ అడుక్కోవడం మానేడు, 500 రూపాయలు జేబులో పెట్టుకుంటాడు, మళ్ళీ అడుక్కుంటూనే ఉంటాడు.
వాడి ఇస్తదే కదా జీవితం ప్రభుజీ, వాడి అదే కదా జీవన ప్రభుజీ, స్థితిని, మనం ఎంత నడుపుకోవటం మానే. వాడి జీవన స్థితిని మనం మార్చలేదు, వాడికి అలానే రాసి పెట్టింది. వాడు వాడి పాప ప్రవృత్తికి అనుగుణంగా వాడు పొందినటువంటి జీవితం అది. నువ్వు వాడిని తీసుకెళ్లి బంగాళాలో ఉంచినా కానీ వాడు అదే పని చేస్తాడు. ఎందుకంటే వాడి పాపానికి అనుగుణంగా వానికి ఇవ్వబడినటువంటి జీవితం అది. దాన్ని మనం వాడి కర్మలను మార్చడం అనేటువంటిది మన ప్రయత్నం కాదు. దానికి బదులు వాడిని తీసుకెళ్లి ప్రసాదం తినిపించండి, కృష్ణ ప్రసాదం తినిపించండి, అప్పుడు వానికి కొంచెం సుకృతి ఏడవుతుంది. లేదంటే ఏదైనా కీర్తన జరుగుతుంది, ఎక్కడైనా సేవ చేయించాలి అని అనుకోండి, వాడిని తీసుకెళ్లి సేవ చేయించండి, గుడిమెట్లు ఊడిపించండి, వానికి అప్పుడు ప్రసాదం పెట్టండి, గుడిమెట్లు ఊడిపించి వాడు కనీసం ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో అయినా కానీ మంచి మంచి జీవితాన్ని పొంది ఆ తర్వాత కృష్ణుడి దగ్గరికి వేస్తాడు. అంటే మనము మన యొక్క దయ అనేటువంటిది అలా చూపించాలి, వాణ్ణి కృష్ణ భక్తుడు చేయగలిగేటట్టుగా మనం వానికి సహాయం చేయాలి. అది నిజమైనటువంటి దయ అంటే. తర్వాత సత్య సంధత, అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు కూడా నిజంగా ఉండాలి, నిజంగా నిజమే మాట్లాడాలి. దేవదేవునికి సంపూర్ణంగా శరణాగతుడు అవుతా, యాక్చువల్గా ఇది బ్రాహ్మణ స్థాయి కంటే ఉన్నతమైనటువంటి స్థాయి, ఇది బ్రాహ్మణ స్థాయి అని అంటున్నారు. యాక్చువల్గా బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, సత్వగుణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు భక్తులు అవ్వాలని ఏం లేదు, కానీ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు భక్తులు అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడైతే త్రైన గుణాలన్నీ ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారు, అప్పుడు వైష్ణవులుగా మారిపోతారు. భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతుడు అవడమే వైష్ణవుడు. సో వైష్ణవుడు బ్రాహ్మణుడు అంటే వైష్ణవుడికి బ్రాహ్మణ గుణాలన్నీ ఉంటాయి. ఓకే, సో ఇలా బ్రాహ్మణ లక్షణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవడము అనేటువంటిది మనందరికీ కూడా అవసరం. ఎప్పుడైతే మనము బ్రాహ్మణ లక్షణాలను పెంచుకుంటామో అప్పుడు మనము భగవంతుడికి సన్నిధికి చేరతాం. ఓకే, అంటే మనము ఏ వర్ణంలో ఉన్నా కానీ కొంచెం కొంచెంగా మన వర్ణాన్ని ఉద్ధరించుకొని బ్రాహ్మణ స్థితికి రావడం అనేటువంటిది మన జీవితం యొక్క లక్ష్యంగా మనం భావించి బ్రాహ్మణ స్థితికి రావడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మనం మనం ఆహారపు అలవాట్లు మార్చుకుంటాం, మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మలను కూడా మనము ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది కొన్ని పెంచుకుంటాం, శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత అందరూ శుద్ధిగా ఉంటున్నారు, పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, తిలక పెట్టుకోవడం, పూజ చేయడం, భగవంతుడికి ఆఫర్ చేయడం. భగవంతుడికి ఆఫర్ చేసేటప్పుడు కూడా మనం ఎలాంటి వస్తువు ఎలాంటి పాత్రలను వాడతాం, మనం తిని ఎంగిల్ చేసినటువంటి పాత్రల్లో మనం భగవంతుడికి పెట్టాం. భగవంతుడికి వంట కూడా వండం, ప్రత్యేకించి వండే పాత్రలు వేరు తినే పాత్రలు వేరు పెట్టుకుంటాం. ఎందుకంటే తినే పాత్రల్లో వంట వండేశారనుకోండి అది అశుచి, అది శుచిత్వం అనరు దాన్ని. అలా శుచిత్వాన్ని కూడా కలిగి ఉండడం అనేటువంటిది ధర్మము. భగవంతుడికి ఆఫర్ చేసి తినాలి కాబట్టి మనం చాలా శుద్ధిగా ఉంటాం. ఆ విధంగా మనము అన్ని రకాలుగా కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా బ్రాహ్మణుడిగా మారినటువంటి వ్యక్తి. ఓకే, కాబట్టి మనం అందరం కూడా కృష్ణ భక్తి భావనలోకి రావాలి. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇలాంటి లక్షణాలన్నీ వస్తాయి. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, మీరు ఇందాక సత్వగుణంలో ఉన్నవాడు కూడా బ్రాహ్మణులు అయి ఉండాలని ఏం లేదు అన్నారు, అంటే అర్థం కాదు. బ్రాహ్మణులు అందరూ సత్వగుణంలో ఉంటారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు అవ్వాలని లేదు అన్నారు. అట్లా అర్థం, బ్రాహ్మణులందరూ సత్వగుణంలో ఉంటారు, సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ భక్తులు అవ్వాలని లేదు అంటే ఏంటి? బ్రాహ్మణులందరూ భక్తులు అవ్వాలని లేదు, భక్తులందరూ మాత్రం బ్రాహ్మణులే. ఓకే ఓకే, అర్థం. నెక్స్ట్ ఇది బ్రాహ్మణ లక్షణాలు, నెక్స్ట్ క్షత్రియ లక్షణాలు చెప్తున్నారు గౌరీ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. శౌర్యం వీర్యం ధృతిస్తేజ యగశ్చాత్మన యగశ్చాత్మా జయక్షమా. శౌర్యం వీర్యం ధృతిస్తేజ యస్వగజస్మ జయక్షమా. శౌర్యం వీర్యం ధృతిస్తేజ ధృతిస్తేజ శౌర్యం వీర్యం ధృతిస్తేజస్ త్యాగశ్చాత్మ జయక్షమా. త్యాగశ్చాత్మ
ब्राह्मण्यता प्रसादश्च सत्यं च क्षत्रलक्षणम्। ब्राह्मण्यता प्रसादच्च सत्यं च क्षत्रलक्षणम्। हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। యుద్ధమునందు శౌర్యము వీరత్వము ధైర్యము తేజస్సు త్యాగము దేహావసరముల నియంత్రణము క్షమ బ్రాహ్మణత్వం పట్ల అనురక్తి ప్రసన్నత సత్యసంధతయనునవి క్షత్రియుని లక్షణములు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఏంటి తేడా బ్రాహ్మణుడికి క్షత్రియుడికి చెప్పండి, ఏమేమి లేవు, ఏమేమి ఎక్స్ట్రా ఉన్నాయి? గౌరీ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, బ్రాహ్మణుడికి దయ ఉంటుంది ప్రభుజీ, తర్వాత సత్యసంధత సత్వగుణంలో ఉంటారు, ఈ క్షత్రియులందరూ కూడా రజోగుణంలో ఉంటారు. ఉంటారు. ఇక్కడ ఉన్న లక్షణాలలో ఏం తేడా ఉంది? తేడా వీళ్ళకి ధైర్యము ప్రభుజీ, ధైర్యము త్యాగము వీరత్వము శౌర్యము వీరత్వము. శౌర్యము వీరత్వము ధైర్యము తేజస్సు త్యాగము త్యాగము దేహావసరముల నియంత్రణము. మిగిలినవన్నీ బ్రాహ్మణ లక్షణాలు చూడండి. దేహావసరాల నియంత్రణము, క్షమ, బ్రాహ్మణత్వం పట్ల అనురక్తి, ప్రసన్నత, సత్యసంధత అన్నవి క్షత్రియుని లక్షణాలు. అంటే క్షత్రియుడు ఏ గుణంలో ఉంటారు? ఇందాక చెప్పినటువంటి గుణాలన్నీ సత్వగుణానికి సంబంధించినటువంటి లక్షణం. ఇక్కడ చెప్పినటువంటి గుణాలన్నీ రజోగుణము సత్వరజోగుణము ఇందులో కలిపి సత్వగుణము నిశ్చితంగా ఉన్నాయి, రజోగుణం రెండు మిక్స్డ్ నిశ్చితంగా ఉన్నాయి. బ్రాహ్మణత్వం మాతాజీ, క్షమ బ్రాహ్మణత్వము కూడా కలిసి ఉంటుందా ప్రభుజీ ఇందులో? సత్వ రజో రెండు గుణాలు ఉంటాయి బ్రాహ్మణ క్షత్రియుడు. ఓకే, క్షత్రియులు ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కొన్ని గుణాలు సత్వగుణానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి, కొన్ని గుణాలు రజోగుణానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. రజోగుణానికి సంబంధించిన లక్షణాలు ఏంటో చూడండి. శౌర్యము వీరత్వము ధైర్యము తేజస్సు త్యాగము, ఇవి రజోగుణానికి సంబంధించిన లక్షణాలు. త్యాగము కూడా యాక్చువల్గా సత్వగుణానికి, సత్వగుణంలో త్యాగం అనేటువంటిది లేదు. యాక్చువల్గా రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం త్యాగం చేయాలని చూస్తారు, ఎందుకంటే పేరు ప్రతిష్టలు వస్తాయి, లేకపోతే ఏదో భౌతికంగా ఏదో షో ఆఫ్ చేయొచ్చు అన్నట్టు, అలా కూడా ఉంటుంది. ఇక మిగిలినటువంటి గుణాలు చూడండి. దేహ అవసరముల నియంత్రణ, ఇది సత్వగుణం. క్షమ, ఇది సత్వగుణం. బ్రాహ్మణత్వం పట్ల అనురక్తి, ఇది కూడా సత్వగుణం. ప్రసన్నత, ప్రసన్న ఇది కూడా సత్వగుణం. సత్యసంధత, సత్యసంధత ఇది కూడా సత్వగుణం. ఇవి క్షత్రియుడి సత్వగుణం లక్షణం. అంటే బ్రాహ్మణుడు పూర్తి సత్వగుణంలో ఉంటే క్షత్రియుడు సత్వ రజోగుణంలో ఉంటాడు. రెండు మిక్స్ ఉంటుంది క్షత్రియుల్లో. ఓకే మాతాజీ, ఓకే ప్రభు. హరే ఎస్, కృష్ణ, నెక్స్ట్ సునీత మాతాజీ. దేవగుర్వచ్యుతే భక్తి త్రివర్గా పరిపోషణం. దేవగుర్వచ్యుతే భక్తి త్రివర్గ పరిపోషణం. పరిపోషణం. మ్యూట్ చేయండి ప్రభుజీ, మాతాజీ అందరూ చదివే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణం. ఆస్తిక్యముజ్యత ముద్యము నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణం భావం. దేవతలు గురువు విష్ణు భగవానుని యెడ సదా భక్తిని కలిగి ఉండుట, ధర్మార్థ కామముల పురోగతికై యత్నించుట, గురుశాస్త్ర వాక్యములను విశ్వసించుట, సదా ధనార్జనకు నేర్పుతో యత్నించుట అనేవి వైశ్యుని లక్షణం. కృష్ణ మనుష్యుడి యొక్క ప్రభు లక్షణాలు ఎలా ఉంటాయని చెప్తున్నారు? మనము కూడా దేవతలను ఆశ్రయిస్తాం, మనము గురువుని ఆశ్రయిస్తాం, మనం కూడా భగవంతుని ఆశ్రయిస్తాం. కానీ పర్పస్, ఉద్దేశం ఏంటి? ఎందుకు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం? ఎందుకు మనం భగవంతుని ఆశ్రయిస్తాం? ఎందుకు గురువుని పొందాలి అనుకుంటాం? ధర్మార్థ కామముల పురోగతికై భౌతిక అవసరాలు. ధర్మార్థ కామాల కోసం మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇది అంటే ఏంటి? లాభం కావాలి, మనకి చేసే ప్రతి పనికి లాభం కావాలి. వెంకటేశ్వర స్వామి గుడికి ఎందుకు వెళ్తాం మనం? బిజినెస్ లో లాభం వస్తే వెళ్తాం, మొక్కు కూడా బిజినెస్ లో లాభం వస్తే వెళ్తాం. మొక్కులు, 100% బాగా చెప్పారు. మొక్కులు మొక్కుకొని గుళ్ళకి వెళ్తాం అనేటువంటిది వైశ్య లక్షణం. ఓకే, బ్రాహ్మణ లక్షణం కాదు, శుద్ధ భక్తుడి లక్షణం కాదు, క్షత్రియుడి లక్షణం కూడా కాదు. సో ఈ విధంగా ఇంకా ఇంకా చెప్తాం. నేను ఎగ్జామ్ లో పాస్ అయిపోతే, నేను వీజా వెంకటేశ్వర స్వామి అని ఒకళ్ళు ఉన్నారు అక్కడ, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. చిలుకూరు బుర్బా, చిలుకూరు బాలాజీ, చిలుకూరు
వెళ్ళిపోతుంది. ఎస్, వీసా వస్తే అక్కడికి వెళ్ళిపోతారు కదా, లేదా వీసా రావడం కోసమైనా వెళ్తారు, అంతేగాని దేవుడి మీద భక్తితో వెళ్ళరు. ఎవరైనా వెళ్తారా చిలుకూరు బాలాజీ దగ్గరికి భక్తితోటి? ఎంతమంది వెళ్తున్నారు చిలుకూరు బాలాజీ దగ్గరికి భక్తితోటి? నేను వెళ్ళాను ఊర్లు ప్రభుజీ వెళ్ళరు. ఒకసారి వెళ్ళాను ప్రభుజీ, మేము కూడా వెళ్ళాం ప్రభుజీ. ఏం కోరికలు ప్రభుజీ, ఏం కోరికలు ప్రభుజీ, దర్శనానికి హండ్రెడ్ వెళ్ళాం. పర్సెంట్ కోరికలతోనే వెళ్తారు ప్రభుజీ, 100% కోరికలతోనే వెళ్తారు. ఎవరో చాలా తక్కువ మంది, ఎవరో కాళహస్తి దేవి మాతాజీ లాంటి వాళ్ళు తప్ప. అయ్యో అంతే, అది ప్రభుజీ ఎవరో 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 అంటే ఒకప్పుడు శ్రీదేవి మాతాజీ వాళ్ళ అలాంటి వాళ్ళు తప్ప. ప్రభుజీ, ఒకప్పుడు నేను కోరుతున్నాను ప్రభుజీ, మానేశాను 5 ఏళ్ల నుంచి. ప్రభుజీ నేనైతే చెన్నై బెంగళూరులో కూడా ఒక ప్రభుజీ, టెంపుల్ ఉంది కదా ప్రభుజీ, అక్కడికి వెళ్తే ఉద్యోగం వచ్చేస్తా మాతాజీ. అలాగే వెళ్తారండి దాన్ని. అది ప్రభుజీ మేమైతే ఇప్పుడు ప్రభుజీ వచ్చిన కోరుకోవాలి, వాళ్ళు వచ్చింది అంటున్నారు, రాని వాళ్ళు రాలేదు అంటున్నారు. పోనీ, వచ్చినందుకైనా మళ్ళీ మళ్ళీ పోవాలి మాతాజీ, వచ్చిన తర్వాత ఆపేయకూడదు. అసలు ఇక్కడ జాయిన్ అయినాకనే తెలిసింది ప్రభుజీ ఇట్లాంటి మొక్కులు కూడా ఉంటాయని. నేను ముందు కూడా చెప్పుకున్నాను, అసలు తెలియదు ప్రభుజీ. కానీ ఇప్పుడు మేము నిజంగానే మొక్కుంటున్నాం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణ భక్తిలో ఉండాలి, అటు ఇటు మాయ ప్రభావం మాయాదేవికి దూరంగా ఉండాలి అని ప్రభుజీ. ఇలాంటి మొక్కులు మొక్కుతున్నాం ముందులాగా కాదు ప్రభుజీ. హరే కృష్ణ. అయితే మనం అందరికి కూడా శాస్త్రం కావాలి, దేవుడు కావాలి, కానీ భౌతిక లాభం కోసం కావాలి. శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం, వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి పొందడం. మనకి కృష్ణుడు ఏం చెప్పారండి భగవద్గీతలో, జ్ఞానం యొక్క లక్ష్యం ఏమిటని చెప్పారు? భగవంతుని చేరడం, భగవంతుని చేరడం. ఈ జ్ఞానం యొక్క లక్ష్యము నన్ను పొందటం కోసమే అని కృష్ణుడు చెప్పారు. అలాంటి జ్ఞానాన్ని మనము కృష్ణుడిని పొందడం కోసం కాకుండా ధర్మార్థ కామాల కోసం వెళ్ళిపోతే, మనము వేదాలను చదువుతాము, మనం వాటిని వ్యతిరేకించము. వేదాలలో భక్తి పాటని పక్కన పెట్టి మీరు యజ్ఞం చేయండి, యజ్ఞం చేస్తే మీకు అన్ని రకాల లాభాలు ఉంటాయి. పూజలు చేయండి, పూజలు చేస్తే మీ ఇంట్లో ప్రశాంతత వస్తుంది. ఇలా అనేక రకాలు ఉన్నాయి. లేదా మా ఇంట్లో మా అబ్బాయికి పెళ్లి కావట్లేదండి, ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక యజ్ఞం చేయండి, పెళ్ళి అయిపోద్ది. లేకపోతే అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే ఒక 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 రకమైన పూజ, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మొక్కు, ఏదో ఒక తాయెత్తు కట్టుకోవాలి. ఎవరో ఇస్తారు తాయెత్తు, తాయెత్తు కట్టుకొని ఆ తాయెత్తు ఊడిపోయే లోపల పెళ్ళి అయిపోద్ది చేతికి. సో ఇలాంటివి కూడా ఉన్నాయి నమ్మకాలు. సో ఈ విధంగా మనము శాస్త్రాలని భౌతిక అవసరాల కోసం మాత్రమే వాడుకుంటాం. అంటే కర్మకాండకి పరిమితమైపోతుంది మన యొక్క జ్ఞానం, కర్మకాండకి పరిమితం అయిపోతుంది. కంప్లీట్గా కర్మకాండ కోసమే మనం శాస్త్రాలని యాక్సెప్ట్ చేస్తాం తప్ప, కర్మకాండ కోసం కాకుండా మరి ఏ ఇతరమైనటువంటి దానికి కూడా మనము శాస్త్రాన్ని అంగీకరించం. కాబట్టి నువ్వు యజ్ఞం చేశాను, తపస్సు చేశాను కదా అని చెప్పేసి శాస్త్రాలని అంగీకరించినట్లేం కాదు, అక్కడ కూడా శాస్త్రాలను ఉల్లంఘించినట్టే. కానీ ఆ స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళగలగాలి. ఒకప్పుడు మొక్కు కోసం, మొక్కును తీర్చుకోవడం కోసం తిరుపతి బాలాజీ టెంపుల్కి వెళ్తే రెండవసారి కూడా మొక్కును తీర్చుకోవడం కోసమే వెళ్ళకూడదు. రెండవసారి ఫస్ట్సారి వెళ్ళాను మొక్కు తీర్చుకోవడం కోసమే వెళ్ళాను, కానీ వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది, హాయిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది, ఇంకొకసారి వెళ్ళి రావాలి అని రెండవసారి వెళ్ళినప్పుడు మొక్కు కోసం కాకుండా ప్రశాంతత కోసం వెళ్ళాలి. అది కూడా భౌతిక అవసరమే కావచ్చు, కానీ ప్రశాంతత. రెండవసారి వెళ్ళినప్పుడు ప్రశాంతత అనిపించింది, బాగుంది, దానికి మించి కూడా అనిపించింది, ఎందుకన్నా భగవంతుని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ వెళ్ళాలి అని మూడోసారి వెళ్ళాలి. అంటే కర్మకాండ కోసం మనం భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కర్మలు చేసినప్పటికీ ఆ కర్మకాండ చివరికి శుద్ధ భక్తి వరకు తీసుకెళ్ళాలి. అలా కాకుండా కర్మకాండ అయితేనే చేస్తాను, లేకపోతే భక్తి చేయను. కర్మకాండ కోసం అయితే అంటే భౌతిక లాభం వస్తుంది అంటేనే నేను యజ్ఞం చేస్తాను, తపస్సు చేస్తాను, పూజ చేస్తాను అంటే అది పూర్తిగా రజోగుణం కానీ సత్వగుణం కాదు. ఓకే, అది గురువుని శాస్త్రాన్ని మనము వ్యతిరేకించితే అది కూడా మనము వైశ్యులలోనే గుర్తింపబడతాము. తర్వాత సదా ధనార్జనకు నేర్పుతో యత్నించుట. వైశ్యులకి డబ్బులు ఎలా సంపాదించాలి అనేటువంటి విషయం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా,
రక్తంలోనే ఉంది వాళ్ళకి, డబ్బు ఎలా సంపాదించాలి అని. సో వాళ్ళకి వాళ్ళని తీసుకెళ్ళి ఎంత ఖర్చు పెట్టే ప్రదేశంలో పెట్టినా కానీ ఖర్చు పెట్టడు. సో ఖర్చు పెట్టకుండా చక్కగా డబ్బుల్ని దాచిపెట్టడం, డబ్బులు రూపాయి ఇస్తే రూపాయిని 2 చేస్తాడు, 2ని 4 చేస్తాడు. సో తన కష్టంతో సంపాదించేది కాక ఉన్న డబ్బును కూడా డబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ధనం ధనాన్ని సంపాదించాలి, మనము ధనాన్ని సంపాదించాలి, ధనం ధనాన్ని సంపాదించాలి. ఈ విధంగా వైశ్యుడి యొక్క ధనార్జన అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా వైశ్యుడి యొక్క లక్షణాలు. ఇవి చూస్తే మనకి ఎలా ఉందండి, శాస్త్రాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ యొక్క లక్షణం ఏమిటి, వాళ్ళ గుణం ఏమిటి, ఏ గుణంలో ఉన్న వాళ్ళు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తారు? తమో గుణంలో ఉంటారు, రజో తమో గుణ రజో కూడా ఉంటారు, ధనార్జన తమో గుణము కొంచెం రజో తమో గుణాలు. ఇక్కడ ఈవెన్ భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడికి అర్చన చేసినా కానీ రజో గుణమే. ఓకే, ఎందుకంటే లాభం ఉంది కాబట్టి, లాభం లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు. ఓకే, సో కాబట్టి లాభం కోసం అంటే ప్రతిఫలాన్ని ఆశించి చేసేటువంటిది ఏదైనా సరే అది రజోగుణం. ఇక భగవంతుని నిరాకరించడం, శాస్త్రాన్ని తప్పు పట్టడం, ఇవన్నీ కూడా తమో గుణం. కాబట్టి వైశ్యుడిలో ఏమేమి గుణాల మిక్స్ ఉంటుంది? రజోగుణం తమో గుణం, రజోగుణం కొన్ని సత్వగుణాలు కూడా కలిసి ఉంటాయి. సత్వగుణం లేదు మాతాజీ, సత్వగుణం అంటే మీరు విష్ణు భగవాను కోరికల కోసం పూజించకుండా ఉండేది సత్వగుణం. ఓకే, రజోగుణం అంటే విష్ణువుని పూజించినా లేకపోతే దేవి దేవతలు పూజించినా నీ లక్ష్యం భక్తి కాదు కదా, భక్తి కానప్పుడు అది సత్వగుణం అవ్వదు. ప్రభుజీ అందరూ అలా ఉంటారంటారా ప్రభుజీ? ఉండాలి, కొందరికి అలా కోరికలు లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా ప్రభుజీ, అప్పుడు సత్వగుణంలో ఉన్నట్టు అవదా ప్రభుజీ? సత్వగుణానికి మించి మరి మీరు బ్రాహ్మణులు అవుతారు కదా ప్రభుజీ, సత్వగుణాన్ని మించి ఉంటే వైశ్యులు బ్రాహ్మణుల కిందకు వస్తారు కదా ప్రభుజీ. ఎట్లా అవుతారు? సత్వగుణాన్ని మించి ఉంటే ఎస్, వైశ్యులు కూడా బ్రాహ్మణులు అయిపోయినట్టు, వైశ్యులు కూడా బ్రాహ్మణులు అయిపోయినట్టు. గుణాన్ని బట్టే కదా వర్ణం అనేది, గుణాన్ని బట్టే వర్ణం కదా. ఇందాక చెప్పారు కదా, ఎక్కడ చెప్పారు ఇందాక ఒక శ్లోకంలో వచ్చింది కదా, ఫస్ట్ చెప్పారు ప్రభుజీ అదే ఆపత్కాల ధర్మం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ, నాలుగు వర్ణాలు గుణ కర్మ ఆధారంగా విభజించబడ్డాయి. ఓకే, ఎస్ మాతాజీ, వైశ్యుడి లక్షణాలు అర్థమైందా మాతాజీ? నెక్స్ట్ వెళ్దామా, శూద్ర లక్షణాలు చూద్దామా మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శూద్రస్యాసన్నతి శౌచం సేవా స్వామిన్యమాయయా, శూద్రస్య సన్నతి శౌచం సేవా స్వామిన్య మాయయా, అమంత్ర యజ్ఞో హ్యస్తేయం సత్వం గోవిప్రరక్షణం, అమంత యజ్ఞో హస్తేయం సత్యం గోవిప్రరక్షణం, సంగమునందలి ఉన్నత వర్ణముల వారికి బ్రాహ్మణులు అనగా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు వందనమిడుట సదా శుచిగా నుండుట కపట రాహిత్యము యజమాని సేవ మంత్రోచ్చారణము లేకుండా యజ్ఞ నిర్వహణము చోరగుణము లేకుండుట ఎల్లప్పుడూ సత్యమునే పలుకుట గో బ్రాహ్మణులకు రక్షణము కల్పించుట అనేవి శూద్రుల లక్షణములు. కృపలు వారి భాష్యం, పనివారు లేదా సేవకులు దొంగతనమునకు అలవాటు పడి ఉండుట ఎల్లరి అనుభవములోనిదే కానీ శ్రేష్ఠుడైన సేవకుడు చౌర్యమునకు పాల్పడడు. ఉత్తముడకు శూద్రుడు శుచిగా నుండవలనియు దొంగతనము చెయ్యి రాదనియు అబద్ధం ఆడరాదనియు యజమాని సదా సేవను కూర్చవాలని ఇచ్చట ఉపదేశించబడినది. యజమానితో పాటుగా యజ్ఞములకు వేద అనుష్ఠాన కర్మలకు వెడలినను అతడు మంత్రములను ఉచ్చరించరాదు. ఏలయనగా కేవలం ఉన్నత వర్ణము వారే మంత్రోచరణకు అర్హులు. మనుజుడు పూర్తిగా పునీతుడై ఉండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల పదమునకు ఎదగనిదే అనగా ద్విజుడు కానిదే మంత్రోచారణము సఫలము కాదు. హరే కృష్ణ ప్రభు. ఉన్నత వర్ణం వాళ్ళకి సేవ చేసేటువంటి వాళ్ళు శూద్రుడు, ఉన్నత వర్ణం వాళ్ళకి సేవ అంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు. ఓకే, శూద్రుడు తనకంటే పైన ఉన్నటువంటి వర్ణాల వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళకి వందనం చేయాలి, శుచిగా ఉండాలి. అంటే వాళ్ళకి మళ్ళీ సేవ చేసినప్పుడు వాళ్ళ నియమ నిబంధనలు
ఫెయిల్ అయ్యే విధంగా వాళ్ళ నియమ నిబంధనలు పాటించకుండా ఉండే విధంగా మనం సేవ చేయకూడదు. వాళ్ళు పాటించేటువంటి నియమానికి అనుగుణంగానే మనం కూడా శుచిగా ఉండాలి. కపట రాహిత్యము, మోసం ఉండకూడదు. యజమాని సేవ, మంత్రోచ్చారణం లేకుండా యజ్ఞ నిర్వహణ. యాక్చువల్గా శూద్రుడు ఒకవేళ యజ్ఞం చేస్తే మంత్రోచ్చారణలు చేయకూడదు, బ్రాహ్మణులతో చేయించాలి. తర్వాత చోరగుణము లేకుండుట. మరి సేవ చేసేటువంటి వాడు మోసగాడైపోతే ఏమవుతుంది? సేవ చేసినట్లు అవదు, అది మళ్ళీ స్వలాభం కోసం అయిపోయినట్లు అవుతుంది. అలా చేయకూడదు. అంటే శూద్రుడు ఇలా చేయటం వల్ల, శూద్రుడు ఒకవేళ ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండి ఒకవేళ ఉన్నత వర్ణం వాళ్ళకి సేవ చేసినట్లయితే కనుక ఆ వర్ణంలో ఉండి కూడా ఆయన గొప్పగా ఉన్నట్లే. అందుకనే స్వధర్మాన్ని వదిలిపెట్టి వేరే ధర్మాన్ని స్వీకరించిన దానికంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది మనకి స్వధర్మంలో ఉన్నప్పుడు అని మనకి కృష్ణుడు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే శూద్రుడి లక్షణాలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా సత్యసంధత ఉంది, అక్కడ కూడా చోరగుణం లేకుండా నిజాయితీగా ఉండాలి. అక్కడ కూడా మంత్రాలు చదవట్లేదు అంతే, కానీ భావంతో పూజ చేయొచ్చు. తర్వాత గోబ్రాహ్మణులకు రక్షణ కల్పించాలి. యాక్చువల్గా శూద్రులు చూస్తే పశువులకు రక్షణ ఎక్కువ ఇస్తూ ఉంటారు. పశువులకి రక్షణ ఎందుకు ఇస్తారు అని అంటే ఆ పశువులు గోవులు మరి బ్రాహ్మణులకి మరి ఉత్తమ వర్ణం వాళ్ళు కూడా వాటి వల్లనే జీవింపబడతారు. కాబట్టి వైశ్యులకి గోవులు ఉంటాయి. వైశ్యుకి సేవ చేయడం అంటే వైశ్యులకు ఉన్నటువంటి గోవుల్ని రక్షించడం. వైశ్యులకు ఉన్నటువంటి గోవులు రక్షించినటువంటి వాడు వైశ్యుడికి సేవ చేసిన వాడు అడుగుతాడు. ఆ విధంగా శూద్రుడు అనమాట. ఓకే, ఆ విధంగా శూద్ర లక్షణాలు అనేటువంటివి కూడా ఉంటాయి. అంటే సేవ చేసేటువంటి లక్షణమే తమోగుణం. ఓకే, తమోగుణం అంటే శూద్రుడికి ఎక్కువగా తమోగుణంలో ఉంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఏ వర్ణం వాళ్ళు ఏ లక్షణాలను కలిగి ఉంటారు అనేటువంటిది ఇప్పుడు చూసాము. నెక్స్ట్ టాపిక్ మనకి ఒక పవిత్ర స్త్రీ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటివి మనకి చెప్తున్నారు. స్త్రీ ఏ విధంగా ముక్తిని పొందొచ్చు? ఎందుకు ఇందాక వర్ణాల గురించి చెప్పారు, స్త్రీ గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు? స్త్రీ గురించి ప్రత్యేకంగా అంటే బ్రాహ్మణ స్త్రీ లేదా, క్షత్రియ స్త్రీ లేరా, వైశ్య స్త్రీ లేరా, శూద్ర స్త్రీ లేరా? బ్రాహ్మణుల గురించి, క్షత్రియుల గురించి, వైశ్యుల గురించి, స్త్రీ శూద్రుల గురించి చెప్పి మళ్ళీ స్త్రీల గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారు? అంటే స్త్రీలు చాలా ఇంటికి మొత్తం వాళ్ళే కదా ప్రభుజీ తీర్చిదిద్దేది, అంటే పిల్లలకి మార్గదర్శకం కావాలి అందుకనే ప్రభుజీ. వర్ణ సంక్రమణం జరగకుండా ఉండగలిగే. అవునండి, అంటే ఇప్పుడు స్త్రీ ఏ వర్ణంలో ఉన్నా కానీ ప్రాబ్లం ఏంటంటే పురుష డామినేషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే స్త్రీ తన వర్ణాన్ని తను కంటిన్యూ చేయలేదు. ఓకే, ఇంకొకటి స్త్రీ అనేటువంటి దాన్ని అంటే స్త్రీ అంటే ఇక్కడ ఓన్లీ పురుషులు కాని వాళ్ళు స్త్రీలింగం అనే కాదు, స్త్రీ తత్వాన్ని కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే. అంటే ఏ విధంగా అయితే ఒక సేవను చేసేటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే, సో వీళ్ళందరూ కూడా స్త్రీ లక్షణాలనే కలిగి ఉన్నట్లు. అయితే స్త్రీ ప్రత్యేకించి నువ్వు ఏ వర్ణంలో ఉన్నా కానీ భర్తకి సేవ చేస్తుంది కదండి, ఏ వర్ణంలో ఉన్న స్త్రీ అయినా సరే భర్తకి సేవ చేస్తుంది, పిల్లలకి సేవ చేస్తుంది. మరి అలాంటి స్త్రీ ఒకవేళ భర్త క్షత్రియుడు కాదనుకోండి, లేదంటే భర్త బ్రాహ్మణుడు కాదనుకోండి, భర్త వైశ్యుడు కాదనుకోండి, తను చేసినటువంటి సేవ ఏమైపోతుంది? తన వల్ల తన భర్తకి పిల్లలకి చేసినటువంటి సేవ ఏమైపోతుంది? దానివల్ల తనకు వచ్చేటువంటి నష్టం ఏంటి? ఒకవేళ భర్త ఉత్తమ వర్ణంలో ఉన్నాడు అనుకోండి, ఆ ఉత్తమ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తికి సేవ చేయటం అనేటువంటి దానివల్ల ఏమవుతుంది? ఇది ఆమె ఏ వర్ణంలో ఉన్నా కానీ బ్రాహ్మణ స్త్రీ అయినా క్షత్రియ స్త్రీ అయినా ఏ స్త్రీ అయినా సరే పాపం స్త్రీకి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే తను భర్తకి సేవ చెయ్యాలి. సో తన భర్తకి సేవ చేసేటువంటి మార్గంలో తను పతనం చెందుతుంది, సో తెలియకుండానే జరుగుతుంది. సో దాని గురించి స్త్రీకి కొంచెం ప్రత్యేకంగా 4 శ్లోకాల్లో రాసి మరి నారదుడు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి శ్లోకాలు నెక్స్ట్ 25 నుంచి 29వ శ్లోకం వరకు ఏం చెప్తున్నారో చూద్దాం స్త్రీల కోసం. నెక్స్ట్.
श्रीदेव माताजी। हरे कृष्ण प्रभुजी। त्रीणां च पति देवानां शुश्रूषानुकूलताम्। त्रीणां च पति देवानां शुश्रूषानुकूलता तद्भं दुष्वनु वृत्तिश्च नित्यं तद्व्रत धारणम्। तद्वन् दुष्वनु वृत्तिश्च नित्यं तद्व्रत धारणम्। భర్తను సేవించుట సదా అతని ఎడ అనుకూలవతి ఉండుట, భర్త యొక్క బంధుమిత్రుల ఎడను అట్లే అనుకూలంగా ఉండుట, భర్త యొక్క వ్రతములను అనుసరించుట అనేది నాలుగు నియమములను పతివ్రత అయిన స్త్రీ పాటింపవలేను. పతివ్రత స్త్రీ లక్షణాలు ఏంటి? భర్త యొక్క ధర్మాన్ని, భర్త తన ధర్మాన్ని నెలకొల్పడం కోసం, తన ధర్మంలో ఉండడం కోసం అవసరమైనటువంటి సహకారం అనేటువంటిది భార్య చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భర్తని సేవించడం, సదా అతని ఇక్కడ అనుకూలవతి అయి ఉండడం, ఎప్పుడు ఫేవరబుల్గా ఉండాలి, అంటే భర్తకి ఫేవరబుల్గా ఉండాలి ఇప్పుడు. తర్వాత భర్త యొక్క బంధుమిత్రుల ఇక్కడ కూడా అట్లే అనుకూలంగా ఉండడం. సో భర్తకి మాత్రమే సేవ చేస్తూ భర్తకి మాత్రమే అనుకూలంగా ఉండడం కాదు, భర్తకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి కూడా, వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండాలి. తర్వాత భర్త యొక్క వ్రతములను అనుసరించుట. ఇందుకు ఉదాహరణ ఎవరు? దేవహూతి కదా, కర్ధమముని ఆమె ఏమి భక్తి చేయలేదు, ఆమె చేసిందల్లా ఏంటి? భర్తకి సేవ. భర్త తపస్సు చేస్తుంటే తపస్సుకి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ చేసింది. ఒక్కొక్కసప్పుడు కర్ధమముని సమాధిలో ఉండిపోయి కొన్ని రోజుల వరకు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు, కానీ తన శరీరాన్ని శుభ్రం చేసేది ఈమె. తపస్సులో సమాధి స్థితిలో ఉన్నటువంటి భర్త యొక్క శరీరాన్ని కూడా ఈమె శుభ్రం చేస్తూ ఉండేది. సో ఈ విధంగా చేయడము అనేటువంటిది, ఇప్పుడు స్త్రీ ఏ గుణంలో ఉంది అనేది మన దాంతో సంబంధం లేదు. ఒకవేళ భర్త కనుక ఎంత గొప్ప భక్తుడై ఉండి అలాంటి భక్తుడికి కనుక సహాయం చేసినట్లయితే, సేవ చేసినట్లయితే ఈమె ఉత్తరింపబడుతుంది. పతివ్రత స్త్రీ యొక్క లక్షణం అది. అలా పతివ్రత స్త్రీ అలా ఉండడం వల్ల వచ్చేటువంటి లాభం నెక్స్ట్ శ్లోకాల్లో మనకి. భాష్యము చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా ప్రభుజీ? భాష్యము. ప్రశాంతమైన గృహస్థ జీవనమునకై స్త్రీ తన భర్త యొక్క వ్రతపాలనము చేయుట అత్యంత ముఖ్యమైన విషయము. భర్త యొక్క వ్రతముతో కొద్దిపాటి విరోధం కలిగినను అది కుటుంబమునకు అస్తవ్యస్తము చేయగలదు. ఈ సందర్భమున చాణక్య పండితుడు, దంపత్యోహ కలహో నాస్తి తత్ర స్త్రీహి స్వయమాగతాహ అనేది విలువైన ఉపదేశం సాగినాడు. భార్యాభర్తల నడుమ కలహములు లేనప్పుడు లక్ష్మీదేవి సహజముగానే వారి ఇంట ఉండగలదు. కనుక ఈ శ్లోకం చెప్పబడిన విధముగా స్త్రీకి విద్య గొరపవలసి ఉన్నది. భర్తకు సదా అనుకూలవతిగా నుండుటయే ప్రతివ్రత అయిన స్త్రీకి మూల సిద్ధాంతము. స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయితే వర్ణ సంకర అని భగవద్గీత 1.40 తెలుపబడినట్లు స్త్రీలు పతితులైనప్పుడు వర్ణ సంకర జనబాహుళ్యము వృద్ధి చెందగలదు. నేటి కాలంలో హిప్పీలు వర్ణ సంకరమే అయ్యున్నారు, వారెట్టి విధివిధానములు పాటించరు. మరొక వివరణ ఏమనగా, జనులందరూ వర్ణ సంకరమే అయినప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవడునూ తెలుసుకున్న జాలుడు. వర్ణాశ్రమ పద్ధతి సంఘములంతటిని శాస్త్రీయంగా 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజించను, కానీ వర్ణ సంకర సంఘమునందు అట్టి వ్యత్యాసములు ఉండవు. ఎవరు ఎవరన్నది ఎవడును తెలుసుకున్న జాలుడు. అట్టి సంఘమునందు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులను ఎవడును గుర్తింపజాలుడు. కనుక ప్రపంచ సుఖశాంతుల కొరకు వర్ణాశ్రమ పద్ధతిని తప్పక ప్రవేశపెట్టవలను. మనిషి యొక్క కార్యలక్షణములను చక్కగా వివరించి దానిని అనుసరించటే అతనికి విద్య దొరకవలను. అప్పుడు ఆధ్యాత్మిక పురోగతి సహజముగానే సాధ్యపడగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. ఓకే, సో స్త్రీ లక్ష్మీదేవిలా ఉండాలి కదండి. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భర్తకి సేవ చేసే స్త్రీ లక్ష్మీదేవితో సమానం. ఓకే, కాబట్టి సో స్త్రీ ఎప్పుడైతే ఒక భర్త ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాడు అప్పుడు సేవ చేయాలి. అలా సేవ చేయడం వల్ల
భర్త పొందినటువంటి ఉత్తమ గతిని భార్య కూడా పొందింది. ఒకవేళ భర్త ఆధ్యాత్మికంగా లేడనుకోండి, అప్పుడు భర్త పొందినటువంటి ప్రతి పాపంలోనూ ఆమెకు కూడా భాగం వచ్చేస్తుంది. కాబట్టి ఒక వైష్ణవుడు కనుక భర్త అయి ఉన్నట్లయితే అంతకు మించినటువంటి అదృష్టం స్త్రీకి ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆమె వైష్ణవుడికి సేవ చేస్తుంది ప్రతిరోజు. భగవంతుడికి మనం అంత ఘనంగా సేవ చేస్తున్నామో లేదో కానీ భర్తకైతే మాత్రం గ్యారంటీగా చేస్తున్నాం కదండి. అదే భర్త వైష్ణవుడు అయి ఉంటే, ఒకవేళ భర్త కనుక వైష్ణవుడు అయి ఉంటే కనుక భర్తకి చేసేటువంటి సేవ భగవంతుడికి చేసినటువంటి సేవతో సమానం. కాబట్టి వైష్ణవుడికి సేవ చేసినటువంటి భార్య తప్పకుండా ముక్తిని సాధిస్తుంది. కాబట్టి మీరందరూ మీ భర్తల్ని వైష్ణవులుగా మార్చండి. ఓకే సరే ప్రభు. ఎస్ మాతాజీ, ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం. ఇంకా స్త్రీల గురించి మిగిలిన చదువుదాం రేపు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పత రూపేశ్చ కృపాసింధు భయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవ్. హరే కృష్ణ.